పొలిటికల్ పవర్ యూజ్ చేసి పోలీసుల మీద చాలా ప్రెజర్ తెచ్చాడు. పోలీసులు కూడా ఈ కేసు ఎలాగైనా సాల్వ్ చేయాలని విచారించాలని చెప్పి మమ్మల్ని లోపలేశారు. దొంగతనం చేసిన వాళ్ళని వదిలేసి మమ్మల్ని మార్చి మార్చి ప్రశ్నలు అడుగుతున్నారు. మేము ఎంత చెప్పినా మా మాట వాళ్ళు వినిపించుకోలేదు. చివరికి మమ్మల్ని దోషులుగా నిర్ణయించారు. వీళ్ళు కొట్టిన దెబ్బలు కూడా 4 రోజుల్లో మానిపోతాయిరా. కానీ నన్ను దొంగని చెప్పి కొట్టారు చూడు, ఆ నొప్పి మాత్రం ఎప్పటికీ మారదు. చెయ్యని నేరానికి జీవితం పోగొట్టుకున్నాం కదరా. అవును, నీ పేరేంటి? భాస్కర్. భాస్కరా అన్నా, నేను తెలుగని ఎలా కనిపెట్టారు? తెలుగుడు వాసన ఎక్కడున్నా తెలిసిపోతుందయ్యా. ఇదిగో బాసు, తిను. నా కుదర, నువ్వు తిను. ఏ ఆకలిగా లేదు. ఇటు చూడరా, చపాతీకి సాంబార్ పోసాడు. దానికి పేరే రజ్జైలు. ఏంటి బాసు, మీరు తినడం లేదా? బాబు, ఆయన కొద్దంట, ఎవరికైనా ఇచ్చేసాయి. ఎవడకో ఎవడో, ఎందుకో, నేనే తినేస్తాను. బాబు మంచోడే దేవా, నువ్వు ఒకసారి మాట్లాడి చూడు, నీకు కూడా నచ్చుతాడు. మనకి టైం బాగాలేదు, అందుకే జైలుకి వచ్చాం. వాడిని చూస్తుంటే టైం పాస్కు జైలుకి వచ్చేవాళ్ళ ఉన్నాడు. వాడి దగ్గర కొంచెం ఆలోచించి మాట్లాడు. అందరి మీద డౌట్ పడతా ఉంటావు. రాములు, రాములా. నమస్తే బాసు. బాబు, అగ్గిపెట్టుందా? ఉంది బాసు. ఎలా ఉన్నావు దేవా? ఉన్నాను. నువ్వెలా ఉన్నావు చనని? ఉన్నాను. ఇదిగో, మీరు లోపల, నేను బయట, అంతే తేడా. అడ్వకేట్ ని కలిసావా? ఏమన్నారు? మాట్లాడా. మనకు వ్యతిరేకంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కేసు విషయం బ్రేక్ చెయ్యొచ్చని, కానీ అది మన ముగ్గురు ప్రొఫైల్స్ ని బ్లాక్ లిస్ట్ చేశారు. దిగులు పడకు చననే, మమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకురా. బయటకు వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అడ్వకేట్ ని ఎలాగైనా మేనేజ్ చేయి ప్లీజ్. ఈయన బాబు లోపల మాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఈమె జనని, మా ఫ్రెండ్. నమస్తే మేడం. హాయ్. కొద్ది రోజుల్లో మేమంతా జైలు నుంచి బయటకు వచ్చేసాం. వీళ్ళందరూ నేనే హైదరాబాద్ కు తీసుకొచ్చాను. అలాగా? జైలు నుంచి రావడం సరే బాస్. ఎవరు కార్ ని దొంగిలించారు? మిమ్మల్ని పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? నగల షాప్ లో మేమే కార్ని కొట్టేశాం. మా వల్లే నీకు ఉద్యోగం పోయింది.
నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన మేము నీ కళ్ళ ముందే ఉన్నాం. నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావా? వచ్చారు, దొంగిలించారు, వెళ్లిపోయారు. కళ్ళకు తెలియని వాడిని ఎక్కడని వెతికేది? అది కాకుండా అహ్మదాబాద్ లో వీధి వీధికి దొంగలున్నారు. ఇందులో ఎవరిని కనిపెట్టేది? అది సరే దేవగారు, దొంగలాగా మారాలని మీకెందుకు అనిపించింది? ఇప్పుడంతా సారా తాగేవాడు కాదు, సారా కొట్టు వైపు నడుస్తూ వెళ్తాడే వాణ్ణే తాగుబోతుంటోంది ఈ లోకం. ఒక్కసారి దొంగతనం నెపం మీ మీద వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుందా? కుమ్మి కుమ్మి వదిలేశారు దేవగారు. చితక్కొట్టేశారా? చితక్కొట్టడం తప్పే చేయలేదు, తప్పు తప్పుని కుమ్మేశారు. మూడేళ్లు నిజాయితీగా ఉన్నాం దేవగారు, ముక్కు మీద కొట్టారు. లేదు, మీరు చేసింది కరెక్టే, మీరు చేసింది కరెక్టే. మారిపోయారంట. ఆడికారే కాదు, ఎడ్ల బండితో సహా కలిపెత్తేయాలి. దేవా అటు చూడు. నీ ఎంకమ్మా వాణ్ణి రమ్మను. మణి అన్నా ఏంటన్నా, లేగండన్నా. కార్ని చూస్తుంటే ఆ రోజు గుర్తొస్తోందిరా. ఈ కార్ని చూస్తుంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేయడం, నన్ను కొట్టడం. ఈ కార్ని తీసేయండిరా. ఈ కారు గురించి నువ్వు దెబ్బలు తిననుకుంటున్నావా? లోపల ఉన్న ఒక విషయం గురించి. నాకు తెలియని విషయమా? చెప్పు చెప్పమన్నాను కదా, లోపలికి ఏం తీసుకెళ్తున్నా? పది కోట్లన్నా, ఇదే ఆ కార్ లో ఉన్న విషయం. పది కోట్ల? మిమ్మల్ని అర్థం చేసుకున్నా దేవగారు, ఎంత విశ్వాసంగా పని. ఇంకో ఇక్కడ ఉన్నాడు సీట్. రేయ్, ఈ కారు నీదేనా? ఈ కారు నీదేనా? నువ్వు సేటేనా? వీధి వీధి తిరుగుతూ పానీపూరి అమ్ముకుంటాడు బాస్, తెల్లగా ఉన్నాడు. ఒకే ఒక్క కారణంతో మా అసలు ఓనర్ విని సెట్ చేశాడు. అయితే సేట్ వీడు కాదా? వీడు ఓనరా? చిచ్చా, మా ఓనర్ ఎవరో తెలుసా? మా ఓనర్ పేరు పాండు, బేచవాడ పాండు. ముజే మాలూమ్ నై, ముజే చోడ్ దో. నీదంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు. ప్రమాణం చేసి చెబుతున్నాను సార్, నాకేమీ తెలియదండి. నా కారుని ఎందుకు రాలా చేశావు? చెయ్యి పెట్టు. ముజే చోడ్ దో. చెయ్యి పెట్టు. ఇలాంటి కార్లు ఆయన దగ్గర చాలా ఉన్నాయి తెలుసా? విజయవాడలో 10 కార్లు ఎత్తుకురావాలి. జై సేవా. నేను నిర్ణయించుకున్నాను, మనం విజయవాడ వెళ్తున్నాం, అది కూడా మణితో. బాయి కన్న పాండు గురించి మాణిక్ ఇంకా బాగా తెలుసు. మణిని నమ్మి స్కెచ్ అయిపోతున్నా, ఎందుకంటే మణి నాకు చాలా ముఖ్యం. స్వామి, నీ తోడుంటే మాకు అన్ని విజయాలే. మేమెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. పాండు ఈ విజయవాడ సిటీని చక్రం తిప్పగలడు. ఇక్కడ జరిగే గొడవలు, రౌడీయిజం, మనుషుల్ని మర్డర్ చేయడం దగ్గర నుంచి బ్లాక్ మనీని బైట్ చేసే పనుల వరకు అన్ని తప్పులు కరెక్ట్ గా చేస్తాడు. అలా ఉండే వీడికి కార్లంటే ప్రాణం. వీడి దగ్గర లేని విదేశీ కారే లేదు. కారు కోసం ఎక్కడికైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు.